గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా పేరు శివాని వడ్డమాను. మేము ఈ బిజినెస్ ని 3 ఇయర్స్ ఇన్స్టిట్యూట్ చేస్తున్నాము. మా లాస్ట్ మంత్ చెక్ వచ్చేసింది రోజు 7 లక్షలు ప్లస్ అండి. ఎప్పుడు అనుకోలేదు 7 లక్షల రూపాయలు ఒక నెలలో వస్తాయి మాకు అని చెప్పేసి. అది వచ్చిన నెల అయితే ఇది కలనా నిజమా అని చెప్పేసి చాలా ఆశ్చర్యంగా ఉండే. కానీ తర్వాత తర్వాత వస్తుంటే ఇంకా ఆహా ఇది మాదే అనిపిస్తుంది. బిజినెస్ స్టార్టింగ్లో అనుకునేదాన్ని. ఎవరు చెప్పి నీకు సబ్బుకు పేసినామంటే 1 లక్షలు వస్తాయని, కార్లు వస్తాయని, ఇల్లు వస్తాయని అని చెప్పేసి. కానీ బిజినెస్లో 1 లక్ష రూపాయలు దాటిన తర్వాత ఏ ఒక్కరోజు కూడా అనుమానం లేకుండా ముందుకు వెళ్ళిపోయినాం ఈ బిజినెస్లో. సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాం ఈ బిజినెస్లో మేమందరం కూడా. ఎందుకు అని అంటే అంత మంచి డౌన్లైన్స్ ఉన్నారు, అంత మంచి అప్లయన్స్ ఉన్నారు మాకు. అట్లాగే విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉంది మాతో. చాలా అంటే చాలా సంతోషం అండి. సో మనలాంటి ఒక అమ్మాయి కూడా ఇట్లాంటి బిజినెస్ ఒకటి స్టార్ట్ చేసినాడు అనమాట. స్టార్ట్ చేసి తను కూడా బిజినెస్ చేస్తున్నప్పుడు కష్టాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, విమర్శలు వచ్చినాయి, బాధలు అన్నీ వచ్చినాయి. వచ్చి ఇంకా ఈ జీవితం నా వల్ల కాదు అనుకుని దేవుడికి దండం పెట్టుకుంటుంటే దేవుడు ప్రత్యక్షమైందంట. దేవుడు ప్రత్యక్షం కాగానే, స్వామి ఏంది స్వామి అసలు ఇది ఏంది ఈ జీవితం, అసలు కష్టపడ్డా ఇంత ఫలితాన్ని నేను తీసుకుందామని బిజినెస్ని మొదలు పెడితే ఇన్ని కష్టాలు వస్తున్నాయి, మళ్ళీ ఇన్ని విమర్శలు ఎదురవుతున్నాయి, ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అన్ని రకాలుగా ఇట్లా మాట్లాడుతున్నారు, ఏంది స్వామి ఇది అని చెప్పేసి అన్నాడు. వెంటనే స్వామీజీ ఏం చేసినాడు అని అంటే ఒక పిడికెడు ఉప్పు తెచ్చుకో అని చెప్పినాడు. పిడికెడు ఉప్పు, గ్లాసెడు నీళ్ళు తెచ్చుకున్న తర్వాత ఆ పిడికెడు ఉప్పు ఆ గ్లాస్లో వేసి కలిపి తాగమని చెప్పినాడు. తాగినాడు, చిచ్చి ఉప్పుగా ఉన్నాయి స్వామి అని చెప్పేసి ఉమ్మిచ్చేసింది. తర్వాత మళ్ళీ ఒక పిడికెడు ఉప్పు తీసుకొచ్చుకో అని చెప్పింది. తీసుకొచ్చిన తర్వాత ఒక విశాలమైన ఒక చెరువులో కలుపు అన్నాడు. ఆ చెరువులో వేసిన తర్వాత మళ్ళీ గ్లాస్ నీళ్ళు తీసుకొని తాగు అంటే తాగినాడు. మరి ఇవెట్లా ఉన్నాయంటే తీయగున్నాయని చెప్పింది. మరి ఇప్పుడు అవెందుకు తీయగున్నాయి, ఇవెందుకు ఉప్పగున్నాయి? రెండిట్లలో వేసింది పిడికడు ఉప్పే. కానీ మరి అవెందుకు తీయగున్నాయి, ఇవెందుకు ఉప్పగున్నాయి అని అంటే ఒక మాట చెప్పినాడు అప్పుడు స్వామీజీ. ఏమిటి అంటే, నీ మనసు ఎంత విశాలంగా ఉంటుందో అంత మంచి ఆలోచన వస్తుంది నీకు. మనసు, ఈ మెదడు ఎంత విశాలంగా ఉంటారో అంత విశాలమైన హృదయం నీకుండి నీ యొక్క కష్టాలు నీ దగ్గరికి చేరవు. కానీ నువ్వే నీదొక కష్టం, నీకే కష్టము, వేరే వాళ్ళకి లేదు ఈ కష్టాలు, ఈ భూమి మీద ఎవరికి లేవు అని నువ్వెంత ఇరుకుగా నువ్వు ఆలోచించుకుంటావో నీకు అప్పుడు నీ జీవితం మొత్తం కష్టమే అనిపిస్తుంది, ప్రతి ఒక్కటి కూడా బాధగానే కనిపిస్తుంది. మీరందరూ అబ్జర్వ్ చేసినట్టయితే అడవికి రాజు సింహం, సింహాన్ని ఎవరు ఆహ్వానించి ఆ అడవికి రాజుగా నువ్వు కూర్చో అని చెప్పారండి. దాని యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి అది అడవికి రాజైపోయింది. కాబట్టి మన యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి మనం ఒక లీడర్గా ఉండాలా లేకపోతే ఒక లేబర్గా ఉండాలా అనేది మనం నిర్ణయించుకోవాలి. ఇలాంటి ఒక గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు దానికి బస్తీ నన్ను ఈశ్వర్. సో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా సౌండ్ పెద్ద ఉంది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏ గుడ్ మార్నింగ్ సార్, ఏమో మధ్యాహ్నం నుంచి గుడ్ మార్నింగ్. సో కదా, ఇప్పుడు ఒకసారి చారి గారికి ఒకసారి గివ్ ఎ బిగ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. తన వండర్ఫుల్ ప్రెజెంటేషన్ మనకు చూడడం జరిగింది. సో ఆ తర్వాత ఇక్కడ ఆల్ ది లీడర్స్ ఇక్కడ ఎవరైతే వచ్చి మాట్లాడినారో ప్రతి ఒక్క లీడర్కి ఒకసారి థ్యాంక్ చెప్తాం. గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. సో వీళ్ళందరూ మాట్లాడినారు, దానివల్ల కొంత మనం నేర్చుకున్నాం, కొంచెం చేంజ్ చేసుకోవాలా, కొంచెం సరే ఇంకా కొన్ని కొత్త పనులు స్టార్ట్ చేయాలా అని ఒక ఆలోచన ఉన్నదా లేదా? Yes. మనకు ఒక చిన్న డ్రీమ్ ఉంటుంది అన్నట్టు, ఆ డ్రీమ్ బయటకు వెళ్తాయి. అరే ఎట్లయినా సరేరా, ఇంతమంది చేసినప్పుడు నేనెందుకు చేయలేదు. వచ్చిందా ఆలోచన? వచ్చింది. వచ్చింది కొత్త వాళ్ళకి. వచ్చిందా లేదా? తలకాయలు ఊపుతానన్నారు సౌత్ ఆఫ్రికా భాషని, మనం ఇండియాలో ఉన్నాం. సో వచ్చిందా రాలేదా? వచ్చింది కదా. సో ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళగానే సింపుల్గా పక్కింటి వాళ్ళు మిమ్మల్ని చూస్తూనే ఉంటారు, వాళ్ళకి ఏం పనుంటుంది ఇక ఏం పనుంటుంది? ఎందుకంటే ఎన్ని పోయి వీళ్ళు ఎండిపోయినారో తెలుసుకోవాలనేది ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు మీరు పోయి అడగగానే ఫస్ట్ వాళ్ళు అంటారు, ఏడుకో వెళ్ళొస్తున్నారు వదిన గారు అని. వదిన గారు ఎందుకుంటారు, మేము వెస్టీ మీటింగ్ వేస్తున్నాం కొత్తపేట. ఓ వెస్టీ చా అనే వరకే మనం ఇంట్లో కూడా బంద్ చేస్తే మా గోడ పక్కన పోయి నిల్చుంటాం, ఏం తోడినా ఓ వెస్టీ చా అంటివి అని. ఇక ఆమె ఉండే నేను మొత్తం చెప్తాను జోలంగా. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇంతసేపు మీకు డ్రీమ్ గురించి చెప్పి ఇగో లాస్ట్ సార్ అయితే చాలా పరిశాన చెప్పింది, నా జీవితం ఇంట్లోనే ఇగో మేము ఇట్లా మారినా అని చెప్పి కదా. మేము మా జీవితాల గురించి చెప్పి మా డ్రీమ్స్ మా బాధలు ఎట్లా ఉన్నాయి ఈరోజు మేము ఎట్లా అనుభవిస్తున్నాం ఇవన్నీ మేము చెప్తాం. మేము చెప్పినవి అన్నీ పోతాయి, పక్కింటామని చెప్పిన ఓ వెస్టీ మాత్రం ఒక్కటే గుర్తుంటాయి. ఇక తర్వాత సాయంత్రం 2 గంటల తర్వాత మేము ఫోన్ చేస్తాం, మెడ పోయినారా
సార్ ఇంటికి చేరుకున్నారా అని ఫోన్ ఎత్తారు. ఏంద్రా ఫోన్ ఎత్తుతా లేదు, రేపు సాయంత్రం ఎల్లుండి వాళ్ళ ఇంటికి పోతే ఏమో సార్ పక్కిండాము ఓ వేస్తీ అన్నది అందుకే మేము అది చేసింది సార్. సో ఇక్కడ విన్నది ఎవరండి, ఇదంతా విన్నది ఎవరు? మనమే ఎస్ఆర్ను ఇంత విని ఇంత తెలుసుకొని ఇంత నాలెడ్జ్ని ఛానల్ చేసుకొని పక్కింటి వాళ్ళు ఓఎస్టీ అంటే ఆగిపోతుంది. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమో ఉన్నదా? ఒకసారి మీరు ఆలోచన చేయండి, ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే చాలా మంది చెప్తారు వెస్టీజ్, మీరు బయట మీరు కూడా చాలా మంది చెప్తారు వెస్టీజ్ ఓ మేము అప్పుడే చేసాం చేసాం. ఇది చేయడానికి చపాతీలు కాదు దోశలు కాదు, ఇది ఒక బిజినెస్ ఆపర్చునిటీ. ఇందులో కూడా చేయడానికి ఏం పని లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్స్ తీసుకోవాలి, మనం వాడుకోవాలి, మనకు నచ్చలేదు కంపెనీకి రిటర్న్ చేసి డబ్బు తీసుకోవాలి. ఒకవేళ మనకు నచ్చింది, మనలాంటి ఎవరైతే యువకులు ఉన్నారో యంగ్స్టర్స్ ఉన్నారో హోమ్ మేకర్స్ ఉన్నారో తర్వాత ఎంప్లాయీస్ ఉన్నారో అన్ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ దీని గురించి క్లారిటీ ఇచ్చి వాళ్ళని కూడా వస్తువులు వాడిపించేటట్టు చేస్తే చాలా అర్థం నుంచి అవసరం లేదు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చాలా మంది ప్రొఫెషన్స్ కూడా మీరు ఇక్కడ నుంచి చూస్తున్నారు. 18 ఏళ్ళ చిన్న అబ్బాయిని చూస్తున్నారు, హోమ్ మేకర్ చూశారు, వ్యవసాయం చేస్తున్న కుటుంబం చూశారు, హైయెస్ట్ పొజిషన్లో ఉన్న వ్యక్తులను చూశారు, కానిస్టేబుల్ పోలీస్ గారిని చూశారు, ఒక ఏమంటారు ఎరోనాటికల్ ఇంజనీర్ని చూశారు, సో స్టూడెంట్స్ని చూశారు, ఎడ్యుకేషన్ చూశారు, అన్ఎడ్యుకేటెడ్ని చూశారు. అరే ఇంతమంది చేస్తున్నప్పుడు మనతో అవుతుందా కదా? అవుతుందా కదా? కానీ దౌర్భాగ్యం ఏంటంటే మనం ఏం చేయం, ఈ పక్కింట్లో ఆ పక్కింట్లో ఏదో అనకపోతే మనం నిద్ర రాదు ఆకలి కాదు. సో ఈ మీద మనమే వీరి మీద గుండు వాటి మీద అదే వీరి మీద అదే. ఒక ఊళ్ళో ఒక ఆయన సేమ్ ఇదే పొజిషన్లో ఉన్నాడు, ఆయనకు మంచి మంచి అవకాశాలు ఉన్నాయి కానీ ఏమి చేయలేక ఎంతసేపు ఉన్నా పక్క వ్యక్తిని విమర్శించడం అది టార్గెట్ అన్నది. కానీ జనాలకు మాత్రం నేను చాలా గొప్ప బతుకు బతకాలి ఇట్లాంటివి అట్లాంటివి అని చెప్తుంటాను. సో ఒకరోజు ఇంకా ఆయనకు అన్ని పనులు అంటే ఆయన మైండ్ సెట్ కరెక్ట్ లేకపోవడం వల్ల ఆయన చేసే ప్రతి పని ఫెయిల్యూర్ అయిపోయినాడు. సో అయితే ఆయన క్లాస్ చిట్ట చివర ఆయనకు తెలిసిన ఒక్క పని ఏమున్నదంటే బట్టలు కుట్టడం. ఏమంటారు? దర్జీ, బట్టలు కుట్టుకుంటుండేవాడు. సో అట్లానే అట్లానే ఇతను తట్టుకోలేక వాళ్ళ మిస్సెస్ వెళ్ళిపోయినది, వాళ్ళ పిల్లలు వెళ్ళిపోయినారు, అందరు వెళ్ళిపోయినారు, ఇది ఒక్కడే ఉన్నాడు. తర్వాత ఇంకా ఆ బట్టలు ఏదో కుట్టుకుంటూ వచ్చిన డబ్బులతో తన జీవనం సాగిస్తుండేవాడు. సాగిస్తూ ఊరి పక్కనే సముద్రం, ఆ పక్కనే ఈయన ఇల్లు. రోజు వెళ్ళి సముద్రంలో స్నానం చేసి ఇంటికి వచ్చి ఆ పనులు ఏదో చేసుకొని అది కంప్లీట్ చేసుకుంటూ ఉండేవాడు. అట్లనే ఇంకా ఆయన బట్టలు కుట్టించేవాళ్ళు తర్వాత వదిలేసేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత ఆయన డోర్ ఓపెన్ చేయలేదు. కొన్ని రోజుల తర్వాత ఊరికి చివరిన ఆ ఇల్లు ఉంటుంది, ఆయన ఎప్పుడు డోర్ ఓపెన్ చేయలేదు. 1 డే 2 డే 3 డే 3 రోజులు చూసిన తర్వాత 3rd డే ఆ డోర్లు పగలబడితే ఆయన చనిపోయినాడు. అరే వెళ్ళిపోయినారు, దాన సంస్కారాన్ని కంప్లీట్ చేసినారు. అంత అయిపోయిన తర్వాత ఇతనికి చెప్పడం మర్చిపోయినా, ఇతను ఒకరోజు స్నానం చేస్తుంటే అతనికి ఆ కాలుకి ఒక రాయి తగిలింది. ఆ రాయి మెరుస్తుంటే ఈయనేం ఆలోచన చేసిందంటే పైకి తీసి చూస్తే ఇది మెరుస్తుంది, అరే దీన్ని ఏం చేయాలా, ఇది ఏంది రాయి, సరే మెరిస్తే మెరుస్తుంది ఇక సూర్యుడు ధార వెంటనే నాకు వస్తుంది తీసుకోమని ఇంట్లో పెడదామని ఆ అటుక మీద పెట్టుకొని ఎప్పుడైనా కణం ఉన్నప్పుడు సూర్యుడు దారం పెట్టుకునేవాడు. ఈయన పోయిన తర్వాత కాటికి తీసుకుపోయి అంత అయిపోయిన తర్వాత ఆ ఇంట్లో వెళ్ళి వేరే వాళ్ళు వచ్చి చెక్ చేస్తే ఇంతలో రాయి వచ్చింది బయటకి. ఈ రాయి ఏముందని బయట టెస్ట్ ల్యాబొరేటరీకి ఇస్తే అది ఒక దేశాన్ని కొలగలే శక్తి ఉన్న ఒక వచనం. అంటే ఇక్కడ చూడండి, ఆయన దగ్గర కొన్ని కోట్లు, 100,000 కోట్లు కలిగించే ఒక వజ్రం ఉన్నా ఆయన ఇక ఈ మీద గుళ్ళు ఆ మీద గుళ్ళు వేసుకున్నా బట్టలే కుట్టింది, దాని గురించి ఆలోచన చేయలేదు. సో ఇట్లాంటి అవకాశాలు చాలా అరుదుగా దొరుకుతాయి మనకు కూడా. సో మనం ఏం చేస్తామంటే ఇవాళ నేను చూసిందిలే, నేను చేసిందిలే, ఇది మా పక్కింటో చేసిండు వాటితో కాదు, వీటితో చేసిండు వీటితో కాదు అంటే మీ పక్కింటోళ్ళకి బిర్యానీ నచ్చకపోయిండొచ్చు, మనకు బిర్యానీ నచ్చవచ్చు. సో ఎందుకు మనం ఒకరి మీద ఎందుకు మనం డిపెండ్ అవ్వాలి? ఒక్కసారి సెల్ఫ్గా మనల్ని మనమే డిసైడ్ అయితే అయిపోతుంది కదా. ఎస్ ఆర్ నో సక్సెస్ ఈజ్ ఏ జర్నీ, నాట్ ఏ డెస్టినేషన్. సక్సెస్ అనేది ఒక దగ్గర మీరు కూర్చున్నప్పుడు అది రాదు, మీరు వెళ్ళే ప్రాసెస్లో మీకు సక్సెస్ అనేది వస్తూ ఉంటుంది. ఒక స్విమ్మింగ్ పూల్ పోటీలు నడుస్తూ ఉన్నాయి, సో అంతా పోటీ అంతా రెడీ అయిపోయినారు, విజులు ఉంటున్నారు, అంతా అయిపోయింది స్టార్ట్ అన్నారు, కథను దొంగేసినారు. ఒక వ్యక్తి బయటకు వచ్చి పైకి లేచేసినారు, అతను వెంటనే పైకి తీసుకొని హీఈస్ ఎ విన్నర్ అని చెప్పి చేతులు పెట్టినారు.
వెంటనే ఆయన అన్నాడు, వేరే ఒక ఆయన మైక్ పట్టుకొచ్చి, సార్ మీరు ఇంత ఫాస్ట్ గా ఎట్లా సార్ మీరు స్విమ్ చేసినారు, ఇంత గజయితగా మీరు అని చెప్పి నాకు మైక్ ఇస్తా ఆయన అన్నాడు. నువ్వు చదవడు ఫస్ట్ ఊడన దొబ్బి వెనకాల నుంచి అని చెప్పాను. సో సక్సెస్ కూడా అట్లానే ఉంటుంది ఈ బిజినెస్ లో, అట్లానే ఉంటుంది ఎస్పెషల్లీ. ఎందుకంటే ఇందాక ఇక్కడ నుంచి ఒక లీడర్ మాట్లాడినాడు ఆనిమల్ గారు. సో ఆయన బిజినెస్ చెప్పినప్పుడు ఆయన వినలేదు అంత ఈజీగా. చూడు భయ్, నీకొద్దు నాకు వద్దు, నీకు ఒక 10,000 నాకు ఒక 10,000 ఇచ్చే జీతం ఏమని చెప్పుకోదాం మనం రేపు. ఇటాన్ బిజినెస్ లో మన వాళ్ళే కాదా? సో మనం ఎంత కీలక ఒప్పి నీకు ఒకటే చెప్పాడు, ఒక 6 నెలలు పనిచేద్దాం, అయితేనేమో ఇది సక్సెస్ అవుతాం, లేదంటే నువ్వు ఒక 4 బఫెలోస్, నేను ఒక 4 బఫెస్ తీసుకొని నా హైదరాబాద్ రావద్దని. మనోడికి బిజినెస్ విషయం అర్థం కావాలి, 4 బఫెలోస్ అంటే అదే అర్థమే. ఏదైనా కన్నా వస్తే కదా ఆధార్ కార్డు తీసుకొని లాగిన్ చేసిన 4 లక్షల్లో 4 లక్షలు ఇన్కమ్ అయినా తీసుకుంటున్నాను. సో సక్సెస్ అంటే ఒక రోజులో రాదు. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను రీసెంట్ గా కాల్స్ వింటాను 10వ తారీఖు ప్రొడక్ట్స్ పర్చేజ్ చేస్తారు 2,000 3,000 10వ తారీఖు వచ్చింది అనుకో, ఏం సార్ 3,000 ఉండి కొంటే 30 రూపాయలు వచ్చింది, అరే 3,000 ఉంటే 30,000 రావాలా, 30 రూపాయలు రావడం అయితే అట్లా అయితే దాన్ని అట్లా. సో చెయ్యని కష్టం ఎక్కడ మనం ఆశించదు, చెయ్యని కష్టం మనం ఎక్కడ ఆశించదు, అది రాదు కూడా. సో కాబట్టి బయటపై నా పేరు చెప్పడం మర్చిపోయినాను. నా పేరు శ్రీనివాస్ వడ్డేమాను. సో నేను హౌస్ హస్బెండ్ అండి. సో మా మేడం హౌస్ వైఫ్, నేను హౌస్ హస్బెండ్. సో ఎంతమందికి హౌస్ హస్బెండ్ అని చెప్పాలన్నది? అరే చాలా మందికి లేదమ్మా, నిజంగా ఎంతమందికి అంటే ఇట్లానే జాబ్ చేద్దామా, ఫ్రీ అయిపోదామా, ఫ్రీ అయిపోదామా జాబ్ చేద్దామా, ఫ్రీ అయిపోదాం, జాబ్ చేస్తూ బిజినెస్ పార్ట్ టైమ్ గా చేస్తూ జాబ్ నుంచి ఫ్రీ అయిపోయి లైఫ్ లో ఫ్రీ అయిపోవాలి, బాగుందా బాగలేదా? సో మేమైతే అదే ఇస్తున్నాం. సో మీరు కూడా అదే చేయాలి. సో ఇంకా సక్సెస్ కి అంటే ఒకటే, ఎన్నిసార్లు చెప్పినా మీరు సక్సెస్ అవ్వాలి అంటే దానికి సరిపడ డ్రీమ్ ఉండాలి. ఈ డ్రీమ్ లేదు అంటే కనుక మీరు సక్సెస్ అంత ఈజీగా అవ్వదు. ఇప్పుడు ఈసారి డ్రీమ్ చేస్తే నేను ఎట్లా ఫుల్ఫిల్, నాకు ఎట్లా ఫుల్ఫిల్ అవుతుంది, ఎసారో అవునా కదా, అయిపోయినది అప్పుడే టైం. సో అసలేండి. సో ఇంతకు సెషన్ కంప్లీట్ చేయడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.